కృష్ణ బాప్తిజం తీసుకు ఎన్ని రోజులు అవుతుంది? రోజుల నెల రెండు నెలలు అయిందండి. ఎంత బాగా చెప్పాడండి, చాలా బాగా. లోకజ్ఞానం దేవుని, మరి లోకజ్ఞానం విదరని నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎక్కడికి వెళ్తాం? మరి లోకజ్ఞానం విదరన్నారు కదండి, వాడి దగ్గరికి వెళ్ళి లోకజ్ఞానం వెర్రి నాకు స్టంట్ అయ్యి అన్నాం అనుకోండి, వేస్తారండి. ఈరోజు అవయవ లోపాలతో పిల్లలు పుడుతున్నారు లేదో తెలుసుకో. ఈ మధ్య కాలంలో అవయవ లోపాలతో పుట్టే పిల్లల సంఖ్య చాలా తగ్గిపోయింది తెలుసండి. చెల్లి నీకు మనం చేసిన టెస్ట్ పేరేంటి? టిఫా అండి. 2000 రూపాయలు కడితే కడుపులో ఉన్న పిల్లవాడు ఎముకలు ఎలా ఎదుగుతుంది, హార్ట్ ఎలా కొట్టుకుంటుంది ముందే చెప్పేస్తాను. లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. మరి ఇది వెర్రి జ్ఞానమా మంచి జ్ఞానమా? లోక జ్ఞానం అంతా వినలేదండి, కొంత ఉంది. మనం అంతా విననుకున్నాం అనుకోండి, నిజం చెప్పండి, ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా పిల్లలు బడి మనిపించారండి? ఏంటండి మరి, అందరూ చదివించుకుంటున్నారు, నిలబడి ఏం చెప్తున్నావు అంటే లోక జ్ఞానం విన్నాను. బాగుంది అది, బాగా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. కాబట్టి లోక జ్ఞానము అంటే చెప్పండి, దెయ్యం యొక్క జ్ఞానము అంటే చదువులు కాదు. ఇంకేముందండి, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు అదే దెయ్యపు జ్ఞానం. ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుని యొక్క జ్ఞానం. దేవుని జ్ఞానం అంటే బైబిల్ అండి, బైబిల్ అండి, బైబిల్ అండి. చచ్చిపోయే వరకు చెప్పారు, చచ్చిపోయే వరకు ఏం చెప్పానండి? దేవుని జ్ఞానం అంటే ఇది, దేవుని జ్ఞానం అంటే ఇది, దేవుని జ్ఞానం అంటే దాని ఉపయోగం ఉందా? ఆ లక్షణాలు మనలో చూపిస్తేనే ఉపయోగం. ఇంకొక పాట ఉందండి, 9:30 వదిలేస్తాము, ఎదురొచ్చిన సరే కూర్చోవలసిందే, ఓకేనా? మూడో పాఠం పేరేంటంటే, దేవుడు మనిషిని ఏ విధంగా ఆకర్షిస్తాడు? ఒక అన్యుణ్ణి దేవుడు ఏ విధంగా ఆకర్షిస్తాడు? ఒక వ్యాపారస్తుడు ఎలా ఆకర్షిస్తాడు? 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 55% డిస్కౌంట్. వాళ్ళది 5వ వార్షికోత్సవం అనుకోండి, 5% డిస్కౌంట్ అంటాడు. పక్కన ఇంకో 5 వేసి 55% డిస్కౌంట్ అంటాడు. ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తున్నాడు, కస్టమర్స్ని ఆకర్షిస్తున్నాడు. మరి దేవుడు 100% డిస్కౌంట్ అన్నాడు. ఏంటి? ఎయిర్, సన్, మూన్, వాటర్, సూర్యుడు 100% డిస్కౌంటేగా. 1 రూపాయి కట్టక్కర్లా, పొద్దున్నే లేచేటప్పుడు చక్కగా వచ్చేస్తాడు, సాయంకాలానికి వెళ్ళిపోతాను అన్న కొడుకు పొద్దున్నే వస్తాను అని. ఎంత ఫ్రీగా ఇచ్చినా ఆకర్షించుకోలేకపోతున్నాడు దేవుడు. అంతేనంటారు కాదంటారు? ఇలాంటి వాళ్ళని ఎలా ఆకర్షించుకుంటాడో ఈరోజు తెలుసుకుందాం. మన మధ్యలో ఉన్న ఆదం వచ్చి పాఠాన్ని నడుస్తుంటే అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటాం.